రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దేశంలో గాని రాష్ట్రంలో గాని అవినీతిలో ఈ లికర్ స్కామ్ లో కేసీఆర్ కి సంబంధించిన బ్రదర్ అక్కడ ఎనకల రిపోర్టింగ్ పని చేస్తారా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ దేశంలో జరుగుతున్న అత్యంత పెద్ద పెద్ద అవినీతిలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి హస్తం ఉండటం ఆయన ఫ్రీక్వెంట్ గా పోయి పంజాబ్ లో పోయి నేనేదో రైతులకు 5 లక్షలు ఇస్తున్నా 10 లక్షలు ఇస్తున్నా అన్న పేరు మీద లికర్ స్కామ్లలో ఇన్వాల్వ్ కావటం ఢిల్లీలలో మీటింగ్లు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతోటి చేసి కేజ్రీవాల్ తోటి చేసి అదేదో బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అనుకుంటా మాటల మీద హిడెన్ అజెండా ఏంటంటే వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ప్రభుత్వాన్ని ముంచటాలు ఈయనకి తెలంగాణ ఒకటే ముంచింది సరిపోలేదు ఈయనకి ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కూడా ఈయన హస్తం ఉన్నది ఇవన్నీ కూడా దగ్గర ఉండి ఫ్లైట్లు బుక్ చేసుకుంటా హోటళ్ళల్లో రూములు బుక్ చేసుకుంటా కేసీఆర్ మీటింగ్లని కోఆర్డినేట్ చేసుకుంటా ఈ అవినీతిల ఇన్వాల్వ్ అవుతున్నది కల్వకుంట్ల కవిత అక్కడ లికర్ పాలసీ విషయం ఢిల్లీకి సంబంధించిన లికర్ పాలసీ విషయంలో సిబిఐ ఎంక్వైరీ మొదలైంది మనకు ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా ఇన్వాల్వ్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా కనబడతా ఉన్నది ఈ లికర్ పాలసీ తయారయ్యేటప్పుడు పోయిన సంవత్సరం కవిత ఇక్కడ ఎమ్మెల్సీ ఆమె రెగ్యులర్ గా జెట్ ఫ్లైట్లు తీసుకొని ఢిల్లీకి పోయి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి దాని తద్వారా ఆ పాలసీ నుంచి బెనిఫిట్స్ పొందేటట్టు ఇక్కడ కంపెనీలతోటి అక్కడ ఫ్యాక్టరీలు అక్వైర్ చేయించుకొని ఆ లికర్ పాలసీ లెక్క ప్రకారం మ్యానుఫ్యాక్చరర్ హోల్సేల్ చేయొద్దు హోల్సేల్ చేసేటోడు రీటైల్ చేయొద్దు రీటైల్ చేసేటోడు మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు ఇవన్నీ కూడా తుమ్మలోకి దొక్కి బేసిక్గా ఆ పాలసీలో గవర్నమెంట్ సగానికి పైన షాపులు గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటుండే ఢిల్లీలో ఢిల్లీ జోన్లో 32 జోన్లు ఉంటే ఢిల్లీలో 849 రీటైల్ లైసెన్సులు ఉంటే ఈ పాలసీ రాకంటే ముందు 475 గవర్నమెంట్ ఏజెన్సీలు రన్ చేస్తుండే హోల్సేల్ వ్యాపారం కూడా గవర్నమెంట్ ఏజెన్సీ కర్ణాటకలో ఎట్లా రన్ అవుతుందో అదే పాలసీ పెడితే ఢిల్లీలో బాగుంటుందని ఈ పాలసీ ఏర్పడకంటే ముందు వాళ్ళు అదే గవర్నమెంట్ వేసుకున్న కమిషన్ కూడా రికమెండ్ చేసింది కమిటీ ఆ తర్వాత ఈ పాలసీ వచ్చినాక పూర్తిగా 800కు పైన దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయినాయి హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 2% నుంచి 12% చేసేసారు టోటల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చేసారు ఇంపోర్ట్ పాస్ ఫీ ఒక కేసు మీద 50 రూపాయలు ఉంటుండే అది మాఫీ చేసారు దానివల్ల 1000 కోట్ల రూపాయలు నష్టమైంది ప్రభుత్వానికి కోవిడ్ సమయంలో ఈ పాలసీ వచ్చింది కాబట్టి టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఫీజు అంతా కూడా రిటర్న్ ఇచ్చిండ్రు కోవిడ్ పేరు మీద అది 144 కోట్ల స్కామ్ ఉన్నది ఆడ కల్వకుంట్ల కవిత గారికి ఏం ఇండైరెక్ట్ ఆమె ఏదో కడిగిన ముత్యం లెక్క మాట్లాడుతూ ఉన్నది అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి మొత్తం బురద పూసుకున్న మనిషి కల్వకుంట్ల కవిత ఈమె బ్యూటీ పార్లర్ పేరేందండి ఏదో ఉన్నది
ఆ బ్యూటీ పార్లర్ లో ఏదైతే నడుస్తా ఉంటదో ఏమే దాంట్లో అభిషేక్ అని పాటరు వారి డైరెక్టర్ ఏదో ఉన్నాడు ఈమెకి సంబంధించిన కంపెనీలు ఏదైతే ఈ టోటల్ ఈ ఢిల్లీ ఆల్కహాల్ ఈ లిక్కర్ పాలసీ ద్వారా బెనిఫిట్ అయిన కంపెనీలలో డైరెక్టర్ అభిషేక్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ బ్యూటీ పార్లర్ మనిషి ఆ వైన్ కంపెనీల దాంట్లో కూడా ఆయననే డైరెక్టర్ అందుకనే గత కొద్ది నెలల నుంచి మనిషి కనబడలేదు చుట్టుపక్కల ఉన్న బేనామీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ లాఫ్ దేశాలు రాష్ట్రాలు వదులుకొని పారిపోయి ఉన్నారు ఎవరికి అందుబాటులో లేరు కోట్లాది రూపాయలు మేడం గారు తీసుకొని ఈ పాలసీ ఇక్కడ మన దక్షిణాద ఉన్న తెలుగు వ్యాపారులు తెలుగు ఇతర రాష్ట్రాలు కర్ణాటక గాని ఇతర రాష్ట్రాల వ్యాపారులు వాళ్ళందరితోటి నార్త్ లో బిజినెస్ స్లిప్ ఇచ్చి కోట్ల రూపాయలు వేసుకపోయి ఆమె సొంతంగా పార్ట్నర్షిప్ బేనామీ పేర్ల మీద పెట్టుకొని ఈ రకంగా మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన మహిళ కేసీఆర్ బిడ్డే మళ్ళా దీంట్లో పూర్తిగా కేసీఆర్ కి పూర్తి హస్తం ఉన్నది ఆయనకి ఆయన నాలెడ్జిలో ఉండి జరుగుతున్నది ఈ మొత్తం కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం చీడపురుగులుగా తయారయ్యారు మళ్ళా దీనికి పంజాబ్ రైతుల పేరు ఈయన ట్రిప్పుల కోసం ఏదో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అంటే ఈయన టెంట్ కడతారట ఆ టెంట్ కట్టిందా లేదా కానీ ఆ టెంట్లో మాత్రం మందు ప్రవాహం కొనసాగుతూ ఉన్నది లిక్కర్ ఆ ఫెడరల్ టెంటా మరి లిక్కర్ టెంటా అన్నది కల్వకుంట్ల కవిత చెప్పాలి ఇక ఇవన్నీ అయితుంటే మీడియా మిత్రులు నేను అడుగుతున్నా కేటీఆర్ ఏమైనా మాట్లాడుతున్నాడా ఏమన్నా స్టేట్మెంట్ గీట్మెంట్ ఏమైనా ఇచ్చిందా అలా చెల్లెలను ఆదుకుంటానికి సరే ఆ మిస్సా సంగతి సరే ఏనుగోతా కుక్కలు మత్తు మరుగుతాయి కానీ అలా చెల్లె విషయం ఏం మాట్లాడతలేడు ఎందుకు అలా ఫీనిక్స్ మీద దాడలేదు ఆడ ఫీనిక్స్ మీద దాడులు అవుతున్నాయి ఆయన భండారం ఆడ వెళ్తుంది ఆడ బయటపడుతుంది ఎనీ మినిట్ అయ్యా కొడుకు బిడ్డే అందరూ కూడా పరిస్థితి గిరే ఉన్నది బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నది ఇవేమీ అలిగేషన్స్ కాదు ఈ అభిషేక్ కి కల్వకుంట్ల కవితకి ఎటువంటి లింక్ లేదని ఆమెనే క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి ఆమె జెట్ ఫ్లైట్లు ఎందుకు బుక్ చేసింది ప్రైవేట్ జెట్లు ఏంటి కోసం ఓబ్రాయ్ హోటల్ పోయింది కంటిన్యూస్ అక్కడనే ఎందుకున్నది అనేక మీటింగ్లు ఎందుకు చేసింది అనేక సార్లు ప్రైవేట్ జెట్లో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమైనా తీసుకుపోయిందా సంచులు తీసుకుపోయిందా వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నాకేం సంబంధం లేదని పారిపోతే నడవదు ప్రెస్ మిత్రులు అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వాలి ఏ ప్రైవేట్ కాబట్టి నడపలేరు ఇదే బ్యూటీ పార్లర్ ప్రెస్ మీట్ కూడా కాదు వేల కోట్లు వందల కోట్లు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దేశ సొమ్ము ప్రజల సొమ్ము దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది బ్యూటీ పార్లర్ ప్రెస్ మీట్ కాదు కదండి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రులందరూ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇవ్వకుండా పారిపోతుంది నిజామాబాద్ కూడా ఏ పని నిజామాబాద్ మీడియా మిత్రులు కూడా ప్రశ్నలు అడగంగానే లేచి వెళ్ళిపోతుంది మరి గమ్ముని ఇంట్లో కూర్చొని వీడియో తీస్తే అయిపోయి కదా వీడియో తీసి ఆమె ఫేస్బుక్లోనో ఎలానో మిడత పెడితే అయిపోతుంది మీడియా సమావేశం పిలిచడం ఎందుకు మీడియాతో చర్చించకపోతే देखिए हमारे जो आप जैसे बोले हमारे प्रिय मित्र ओवैसी साहब को एक बार 2014 से कितने सीरियल ब्लास्ट हुए उसके ऊपर नजर रखना चाहिए
जब उनके प्रिय मित्र जो पुराने मित्र कांग्रेस वाले थे, मेरी जितनी तक मेमोरी है तकरीबन 1100 लोग सीरियल बॉम्ब ब्लास्ट में मर चुके इस देश में, इनोसेंट इंडियंस हैव डाइड। 2014 के बाद एक भी सीरियल बॉम्ब ब्लास्ट आज तक नहीं है। और अगर ओवैसी जी इस देश में आराम से पीसफुली हर स्टेट में जिधर भी इलेक्शन होता है वो वहां पर उनका पार्टी करता है, वो वहां पर चुनाव प्रचार करते हैं, वो सब इतना स्मूथली चल रहा है, इसका मतलब है मोदी जी की सरकार में लॉ एंड ऑर्डर परफेक्ट चल रहा है।